హలో వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ వర్మ్. ఈరోజు నేను చేయబోతున్నటువంటి రెసిపీ వచ్చి చికెన్ పులుసు. ఈ చికెన్ పులుసుని మనం ఎక్కువగా కూడా గారెల్లోకి అలాగే దోశలోకి బాగా తింటూ ఉంటాం. దీన్ని ఎలా తయారు చేయాలేంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ వెడల్పాటి ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీంట్లో చెక్క, లవంగ, యాలుక మూడింటిని కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నటువంటివి, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ పసుపు వేయడం ద్వారా మనకి ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయలు మగ్గే లోపల నేను ఇక్కడ మసాలా తయారు చేసుకుంటున్నాను. చెక్క, లవంగ, యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కొంచెం గసగసాలు 1 టేబుల్ స్పూన్, అలాగే దీంట్లో 1 టమాటాని యాడ్ చేస్తున్నాను నేను. వీటన్నింటినీ కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోండి దీన్ని, మసాలాని. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను నేను. సో పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరగా వచ్చేసే వరకు మనం ఉడికించేసుకోవాలి దీన్ని. సో ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతున్నప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని మనం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను నేను. దీంట్లో ఇప్పుడు నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం పులుసు చేస్తున్నాము. సో ఒకవేళ మీరు లేదు, దగ్గరగా వచ్చేస్తే సరిపోతుంది అని అనుకుంటే 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసి నీట్గా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్న టైంలో మనము 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడా అంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా అంత కూడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిలకర పొడి, అలాగే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా లాస్ట్లో ఆయిల్ అంతా కూడా పైకి ఇలా తేలుతూ ఉన్న టైంలో ఇక్కడ చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం. అలాగే లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. నేను పులుసుగా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా పులుసుగా మనం చికెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు ఇంకొంచెం దగ్గరగా కూడా చేసుకోవచ్చు ఈ పులుసు అనేది కావాలనుకుంటే. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ దీన్ని తీసేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా చికెన్ పులుసు అనేది ఎలా తయారు చేయాలో ఏంటో కూడా. సో దీన్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి, మీకు ఎలా వచ్చింది ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.